ఆడ కంబస్టన్ అనేది జరుగుతుంది ఆ కన్ఫైన్డ్ స్పేస్లో సిలిండర్లో ఉన్న స్పేస్లో ఏదైతే కంబస్టన్ అనేది జరుగుతుందో ఆ స్పేస్ని అంతటిని మనం కంబస్టన్ సాబర్ అంటున్నాం సిన్స్ ద పిస్టన్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ సైడ్ ద సిలిండర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్ ఇక్కడ మాకు అంటే సిలిండర్లో ఉన్న పిస్టన్ అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ సైడ్ ద సిలిండర్ అంటున్నాం అంటే మూవ్ అవుతుంది టాప్ బ్లడ్ సెంటర్ నుంచి బోటమ్ బ్లడ్ సెంటర్కి అలాగే బోటమ్ బ్లడ్ సెంటర్ నుంచి టాప్ బ్లడ్ సెంటర్కి రెసిప్రోకేట్ అవుతుంది కాబట్టి దీన్ని రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్ అంటాం అనమాట ఇక్కడ మనకి హీట్ ఇంజిన్ అనేది కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూల్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ దట్ హీట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ దాన్ని మనం హీట్ ఇంజిన్ అంటాం అయితే ఇక్కడ హీట్ ఇంజిన్ అనేది టూ కేటగిరీస్ ఉంటాయి మెయిన్గా ఒకటి ఎక్స్టర్నల్ కంబస్ట్ ఇంజిన్ రెండోది ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్ ఎక్స్టర్నల్ కంబస్టెన్ ఇంజిన్ అంటే ద కంబస్టన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్ దాన్ని ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజిన్ అంటాం ద కంబస్టన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్ అయితే దాన్ని ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్ అంటాం ఇక్కడ ఎక్స్టర్నల్ కంబస్ట్ ఇంజిన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎక్స్టర్నల్ వచ్చేసరికి స్టీమ్ ఇంజిన్స్ అలాగే స్టీమ్ టర్బైన్స్ స్టీమ్ టర్బైన్ అది అలాగే స్టెర్లింగ్ ఇంజిన్స్ ఇవి త్రీ కూడా ఎక్స్టర్నల్ కంబస్టెన్ ఇంజిన్కి ఎగ్జాంపుల్స్ ఈ స్టీమ్ టర్బైన్స్ అనేది పవర్ ప్లాంట్ వాటిలో యూజ్ చేస్తారు స్టీమ్ పవర్లు అలాగే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆటో ఇంజిన్ ఇన్ని మన ఆటో సైకిల్స్ మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆటో ఇంజిన్ అంటారు అలాగే డీజిల్ సైకిల్ డీజిల్ ఇంజిన్ వ్యాంకిల్ ఇంజిన్స్ ఇది కాకుండా మనకి గ్యాస్ టర్బైన్ గ్యాస్ టర్బైన్ అనేది కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కింద వస్తుంది అనమాట ఇవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి అలాగే మెయిన్ క్లాసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఐస్ ఇంజిన్స్లో మనకి అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఫ్యూల్ని బట్టి క్లాసిఫై చేస్తాం అదే ఫస్ట్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ గ్యాస్ ఇంజిన్స్ ఇవి క్యాటగిరీస్ అలాగే నెక్స్ట్ అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ ఇవి మెయిన్ కేటగిరీస్ ఇవి ఎక్కువగా మనకి సబ్జెక్ట్లో ఎక్కువగా వచ్చింది స్పార్క్ ఇగ్నిషన్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ సైకిల్ ఫోర్ స్ట్రోక్ సైకిల్ ఇంజిన్ టూ స్ట్రోక్ సైకిల్ ఇంజిన్ అకార్డింగ్ టు ద సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ ఇంజిన్స్ అండ్ డ్యూల్ కంబస్టన్ సైకిల్ ఇంజిన్స్ అని త్రీ కేటగిరీస్ ఉంటాయి నెక్స్ట్ కేటగిరీ వచ్చరికి స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్స్ స్లో స్పీడ్ ఇంజిన్స్ అలాగే మీడియం స్పీడ్ హై స్పీడ్ ఇంజిన్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద కూలింగ్ సిస్టమ్ ఎయిర్ కూల్డ్ వాటర్ కూల్డ్ సిస్టమ్ ఇంజిన్స్ అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ ఫ్యూల్ ఇంజక్షన్స్ కార్బొరేటర్ అంటే ఫ్యూల్ సప్లై సిస్టమ్ బట్టి కూడా క్లాసిఫికేషన్ చేస్తాం అది కార్బొరేటర్ ఇంజిన్స్ అంటాం అలాగే ఎయిర్ ఇంజక్షన్ ఇంజిన్స్ అంటే ఫ్యూల్ ఇంజక్టర్ ఇంజిన్స్ కూడా ఉంటాయన్నమాట అలాగే అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ సిలిండర్స్ సింగిల్ సిలిండర్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ సిలిండర్స్ వర్టికల్ ఇంజిన్స్ ఆర్జంటల్ ఇంజిన్స్ రేడియల్ ఇంజిన్స్ ఇన్లైన్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ టైప్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ ఆపోజిట్ సిలిండర్ ఇంజిన్స్ ఆపోజిట్ పెస్ట్ ఇంజన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ ఆఫ్ సిలిండర్స్ దాన్ని బట్టి కేటగిరీ ఒకటి నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద వాల్వ్ మెకానిజం ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం సైడ్ వాల్వ్ మెకానిజం వాల్వ్ ఇంజిన్స్ ఇవి ఓవర్ హెడ్ వాల్వ్ ఇంజిన్స్ అలాగే సైడ్ వాల్వ్ ఇంజిన్స్ అవి వాల్వ్ అరేంజ్మెంట్ కల్ క్లా క్లాసిఫికేషన్ చేస్తామంటే వాల్వ్ మెకానిజం బట్టి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ గవర్నింగ్ హిట్ అండ్ మిస్ గవర్నింగ్ ఇంజిన్స్ అలాగే క్వాంటిటీ దీన్ని మనం క్వాంటిటేటివ్లీ గవర్నెంట్ ఇంజిన్స్ అంటాం లాస్ట్ దొచ్చరికి సి క్వాలిటేటివ్లీ గవర్నెడ్ ఇంజిన్స్ ఇక్కడ క్వాంటిటీ గవర్నింగ్ అంటే పెట్రోల్ ఇంజిన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తాం క్వాలిటీ గవర్నింగ్ అంటే డీజిల్ ఇంజిన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తాం ఇక్కడ మెయిన్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్స్ ఉంటాయి అందులో ఒకటి స్పార్క్ ఇగ్నేషన్ ఇంజిన్ దీన్నే షార్ట్కట్లో ఎస్ఐ ఇంజిన్ అంటాం ఈ స్పార్క్ ప్లగ్ని ఎక్కువగా ఇచ్చేస్తారు దీంట్లో అలాగే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ ఇది సిఐ ఇంజిన్ షార్ట్ కట్లో రాస్తారనమాట ఇందులో ఫ్యూల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తారు అన్నమాట ఇన్ ఎస్ఐ ఇంజిన్ మిక్చర్ ఆఫ్ ఫ్యూల్ యూజువల్లీ పెట్రోల్ అండ్ ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ అండ్ ఇగ్నైటెడ్ విత్ బై స్పార్క్ ప్లగ్ ఇక్కడ స్పార్క్ ఎస్ఐ ఇంజిన్లో ఏంటంటే మనకి పెట్రోల్ అండ్ ఎయిర్ ఈజ్ కంప్రెస్ అవుతుంది ఆ కంప్రెస్ అయిన తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్లో స్పార్క్ అనేది ఇగ్నైట్ అవడం వల్ల స్పార్క్ ప్లగ్ ద్వారా అక్కడ మనకి కంప్రెషన్ అనేది జరుగుతుంది అంటున్నాం సిఐ ఇంజిన్లో అయితే కంప్రెషన్ ఇగ్నేషన్ ఇంజన్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే కంప్రెస్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఈ ఫ్యూల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది ఆ ఇంజెక్షన్ హై ప్రెషర్ హై టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంప్రెషన్ వల్ల ఇగ్నేషన్ అవుతుంది ఆ ఫ్యూల్ అనేది దాని అందుకే ఇంకా కంప్రెషన్ ఇగ్నేషన్ ఇంజిన్ అంటాం దాన్ని ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే మెయిన్ సైకిల్స్ మీద కూడా సైకిల్ని బట్టి కూడా దాన్ని ఆపరేట్ అయ్యే సైకిల్ని బట్టి కూడా క్లాసిఫై చేస్తారు ఐసీఇంజిన్స్ని అందులో ముందుగా వచ్చేది మనకి ఆటో సైకిల్ ఆపరేటింగ్ సైకిల్ అనేది ఆటో సైకిల్ అనేది మెయిన్ ఇంపార్టెంటే అందులో ఫర్ కన్వెన్షనల్ ఎస్ఐ ఇంజిన్స్లో ఎక్కువగా ఆటో సైకిల్ని వాడతారు ఎట్కెన్సన్ సైకిల్ ఇది కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎస్ఐ ఇంజిన్ కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎస్ఐ ఇంజిన్ అంటే ఎట్కెన్సన్ సైకిల్ మీద ఆపరేట్ అవుతుంది ఉంటుంది అలాగే మెల్లర్ సైకిల్ వచ్చేసరికి ఫర్ ఇయర్లీ ఆర్ లేట్ ఇన్లెట్ వాల్వ్ క్లోజింగ్ టైప్ ఎస్ ఇంజిన్స్ ఇది నెక్స్ట్ డీజిల్ డీజిల్ ఇంజిన్ వచ్చేసరికి డీజిల్ సైకిల్ వచ్చేసరికి ఐడియల్ డీజిల్ ఇంజిన్స్లో ఎక్కువ వాడతారు ఇక్కడ డీజిల్ సైకిల్ అనేది ఓన్లీ లో అండ్ మీడియం స్పీడ్ ఇంజిన్స్ మాత్రమే ఈ డీజిల్ సైకిల్ అనేది ఆపరేట్ అవుతుంది మోడర్న్ ఇప్పుడు రియల్ వచ్చేసరికి హై స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ అన్నీ ఎక్కువగా డ్యూల్ కంబషన్ సైకిల్ మీదే వర్క్ చేస్తాయి అనమాట ఇది యాక్చువల్ డీజిల్ ఇంజిన్ అంటాం దీన్నే మనం మెయిన్ కాంపనెంట్స్ వచ్చేసరికి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లో మెయిన్ ఏం కాంపనెంట్స్ ఉంటాయంటే లిస్ట్ ఉంది ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఏంటంటే సిలిండర్ సిలిండర్ హెడ్ పిస్టన్ పిస్టన్ రింగ్స్ కంబస్టన్ సాంబర్ ఇన్లెట్ మేనిఫోల్డ్స్ అండ్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్స్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్స్ స్పార్క్ ప్లగ్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది రెండు కంబైన్గా ఎప్పుడు ఉండదు ఇంపాసిబుల్ మనకి స్పార్క్ ప్లగ్ అంటే పెట్రోల్ ఇంజిన్స్లో ఉంటుంది ఫ్యూల్ ఇంజెక్టర్ వచ్చేసరికి డీజిల్ ఇంజిన్స్లో ఉంటుంది అంటే సిఐ ఇంజిన్స్లో నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్ గజ్జన్ పిన్ ఈ గజ్జన్ పిన్ అనేది కనెక్టింగ్ రాడ్ని పిస్టన్ని కనెక్ట్ చేయడానికి ఇచ్చేస్తారు ఇది నెక్స్ట్ క్రాంక్ పిన్ క్రాంక్ పిన్ అనేది క్రాంక్ షాఫ్ట్ క్రాంక్ని అలాగే కనెక్టింగ్ రాడ్ని కనెక్ట్ చేయడానికి ఇచ్చేస్తారు నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్ క్యామ్స్ కేస్ ఫ్లైవేర్ ఇవి డిఫరెంట్ పార్ట్స్ అనమాట ఇవి మెయిన్ పార్ట్స్ ఈ డైగ్రామ్లో చూడవచ్చు అవి ఎక్కడ లొకేట్ అవుతుంటాయి ఎలా ఉంటాయి అనేది చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఇది కేస్ అంటే ఈ టాప్ బాటమ్ పోర్షన్ ఉంది కదా ఇదంతా కేస్ ఇక్కడ మనకి లూబ్రికేటింగ్ సిస్టమ్ ఆయిల్ అంతా దీంట్లో సంప అయి ఉంటుంది ఒక సంప కింద కూడా ఇచ్చేస్తాం క్రాంక్ కేజ్ని పిస్టన్ పిస్టన్ అంటే మనకి ఈ పోర్షన్ అంతా పిస్టన్ అంటున్నాం ఈ పిస్టన్కి టాప్ సైడ్ రింగ్స్ ఉన్నాయి కదండి ఇది పిస్టన్ రింగ్స్ అంటాం ఇది దీంట్లో మళ్ళీ పిస్టన్ రింగ్స్ అనేది జనరల్గా త్రీ ఉంటాయి టాప్ సైడ్ ఉన్న రింగ్స్ని కంప్రెషన్ రింగ్స్ అలాగే బాటమ్ సైడ్ ఉన్నది ఆయిల్ రింగ్స్ అంటాం అంటారు ఇవి నెక్స్ట్ సిలిండర్ హెడ్ సిలిండర్ హెడ్ అంటే మనకు టాప్ సైడ్ ఉన్నదంతా ఇదంతా సిలిండర్ హెడ్ అంటాం ఎగ్జాస్ట్ వాల్వ్ అంటే ఎగ్జాస్ట్ కంబస్టన్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనమాట అలాగే ఇన్లెట్ మిక్సర్ ఇది ఇన్లెట్ వాల్వ్ అంటే ఇన్లెట్ వాల్వ్ అంటే ఛార్జ్ని ఇంటేక్ తీసుకోవడానికి ఈజ్ చేస్తారనమాట అనమాట నెక్స్ట్ కంబస్టన్ సాంబర్ అంటే మనకి ఈ పోర్షన్ ఏదైతే కన్ఫైన్డ్ స్పేస్ ఉందో ఎయిర్ ఫీల్ కంబస్ అవ్వడానికి దాన్ని కంబస్టన్ సాంబర్ అంటాం ఇది సిలిండర్ బ్లాక్ ఇదంతా సిలిండర్ బ్లాక్ ఇది కనెక్టింగ్ రాడ్ అంటే మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్టింగ్ రాడ్ ఇది స్మాల్ రెండోసరికి ఈ పిస్ట్ కనెక్ట్ చేస్తాం రెండు వచ్చేసరికి క్రాంక్కి కనెక్ట్ చేయబడింది ఇది క్రాంక్ షాఫ్ట్ ఇదంతా క్రాంక్ షాఫ్ట్ ఇది క్రాంక్ నెక్స్ట్ టాప్ సైడ్ మనకి స్పార్క్ స్పార్క్ ప్లగ్ ఉంది అది మనకి ఇక్కడ చూడొచ్చు టాప్ సైడ్ని ఇక్కడ మనం చూడవచ్చు టాప్ సైడ్ని స్పార్క్ ప్లగ్ ఉంది అలాగే క్యామ్ షాప్ కూడా మనకి టాప్ సైడ్ ఉంది క్యామ్ కూడా ఉంది క్యామ్ అనేది వాల్వ్స్ అయ్యి ఆపరేట్ చేయడానికి ఇచ్చేస్తాం అంటే మెయిన్ పార్ట్లో మనం చూసుకుంటే సిలిండర్ సిలిండర్ అనేది మనకి మెయిన్ పార్ట్ ఫ్యూల్ బర్ంట్ ఇన్ పవర్ డెవలప్డ్ ఇందులోనే మనకి సిలిండర్లోనే ఫ్యూల్ అనేది కంబషన్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది ఈ సిలిండర్కి ఇన్సైడ్ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని మనం బోర్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ బోర్ అనేది సిలిండర్ యొక్క ఇన్సైడ్ డయామీటర్ని బోర్ అంటాం అంటే ఈ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని బోర్ అంటాం అనమాట బోర్ నెక్స్ట్ పిస్టన్ పిస్టన్లో ఏంటంటే ఏ క్లోజ్ ఫిట్టింగ్ హాలో సిలిండ్రికల్ ప్లంజర్ ఇది ఒక ప్లంజర్ కింద యాక్ట్ అవుతుందంటున్నాం ఇట్ రెసిప్రోకేట్స్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈ పిస్టన్ అనేది ఏంటంటే సిలిండర్లో రెసిప్రోకేట్ అవుతుంది అనమాట చూడచ్చు మనం ఇది సిలిండర్లో మనకి ఇది అనేది పైకి రెసిప్రికేట్ అవుతుంది దీన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం దీని వచ్చేసరికి బాటమ్ డెడ్ సెంటర్ అంటాం ఎక్కడి వరకు మనకి కింద పవర్సం వరకు వచ్చిందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటాం పవర్ డెవలప్డ్ బై ద కంబస్టన్ ఆఫ్ ఫ్యూల్ ట్రాన్స్మిటెడ్ బై పిస్టన్ టు క్రాంక్ షాప్ త్రూ కనెక్టింగ్ రాడ్ అంటే ఇక్కడ మనకు ఫ్యూల్ అనేది కంబస్టన్ అవడం వల్ల అది ఎక్స్పాండ్ అవడం జరుగుతుంది కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వల్ల మనకి ఇక్కడ పిస్టన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది కదా ఇది పవర్ స్ట్రోక్ అంటాం ఈ ఈ రెసిప్రోకేటింగ్ అంటే డౌన్ మూమెంట్ వస్తుంది కదా అది మనకి ఈ మూమెంట్ అనేది ఈ క్రాంక్ షాప్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది త్రూ కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ ద్వారా ఈ క్రాంక్ షాప్కి అంటే ఇక్కడ రెసిప్రోకేటింగ్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు రోటరీ మోషన్ అంటే ఈ రెసిప్రోకేటింగ్ మోషను రోటరీ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది ఎలాగంటే త్రూ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ ద్వారా అనమాట నెక్స్ట్ పెస్టన్ రింగ్స్ పెస్టన్ రింగ్స్ అనేది ఇవి టాప్ మనకి పెస్టన్కే టాప్ సైడ్ని అంటే ఇవి పెస్టన్ రింగ్స్ అంటే ఇవి ఎందుకు యూజ్ అవుతుందంటే అంటే ఇక్కడ మనకి కంబస్టన్ గ్యాసెస్ అనేది లీకేజ్ అవ్వకుండా అంటే క్రాంక్ కేజీలోకి రాకుండా చూస్తుంది అలాగే టాప్ సైడ్ ఉన్నది కంప్రెజన్ రింగ్స్ అంటాం బోటమ్ సైడ్ ఉన్నది అంటే కింద ఉన్నది కింద ఉన్నది ఆయిల్ సీల్ రింగ్స్ పైన వచ్చింది కంప్రెజన్ రింగ్స్ అంటే ఇక్కడ కంబస్టన్ గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండేది కంప్రెజన్ రింగ్స్ బోటమ్ ఆయిల్ రింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి సంప్లో ఏంటంటే మనకి లూబ్రికేటింగ్ అంటే కూలింగ్ సిస్టమ్ వాడతాం కాబట్టి ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అయ్యి లీకేజ్ అవ్వకుండా ఈ ఆయిల్ సీల్ రింగ్స్ ఉపయోగపడతాయి అనమాట మొత్తానికి పెస్టన్ రింగ్స్ అనేవి జనరల్గా త్రీ వాడతారు ఫస్ట్ టాప్లో ఉండి రెండు కూడా కంప్రెషన్ రింగ్స్ బాటమ్ సైడ్ ఉన్నది ఆయిల్ రింగ్స్ అనమాట మెటాలిక్ రింగ్స్ ఇన్సర్టెడ్ ఇంటు ద సర్క్యుల ఫ్రెన్సల్ గ్రూ అట్ ద టాప్ ఆఫ్ ద పిస్టన్ ఇవి పెస్టన్కి టాప్ సైడ్ని బిగించబడివి నెక్స్ట్ దీజ్ రింగ్స్ మెయిన్ మినిమ మెయింటైన్ గ్యాస్ టైట్ జాయింట్స్ బిట్వీన్ ద పిస్టన్ అండ్ సిలిండర్ ఆల్సో హెల్ప్ ఇన్ కండక్టింగ్ ద హీట్ ఫ్రమ్ ద పిస్టన్ అండ్ సిలిండర్ ఇలా రెస్ప్రోరేట్ అవుతున్నప్పుడు దీంట్లో హీట్ జనరేట్ అవుతుంది కదా ఆ హీట్ని మనకి దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈ పిస్టన్ రింగ్స్ అనేది యూజ్ అవుతాయి అంటున్నాడు కనెక్టింగ్ రాడ్ కనెక్టింగ్ రాడ్ అనేది ఒక లింక్ లింక్ దట్ కనెక్ట్స్ ద పిస్టన్ అండ్ క్రాంక్ షాప్ట్ బై మీన్స్ ఆఫ్ పిన్ జాయింట్స్ కానీ కనెక్టింగ్ రాడ్ అనేది చూడచ్చు మనకి స్మాలర్ ఎండ్ దీనికి కనెక్ట్ చేయబడింది పెస్టన్కి బిగ్గర్ ఎండ్ వచ్చేసరికి బిగ్గర్ సైజు వచ్చేసరికి అది క్రాంక్ కనెక్ట్ చేయబడుతుంది జనరల్గా దీన్ని ఐ సెక్షన్లో ప్రిప తయారు చేస్తారు ఇవి ద కనబడి సార్ అది దీని ఫంక్షన్ ఏంటంటే కనెక్ట్ కనరాది రెక్టిలినియర్ మోషన్ ఆఫ్ ద పెస్టన్ ఇంటూ రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ అంటే ఈ పెస్టన్ రెసప్రూ అవుతుంది కదా ఆ రెసిప్రోకేటింగ్ మోషన్ని ఈ రోటరీ మోషన్ కింద కనవర్ట్ చేస్తుంది అంటే కనెక్టింగ్ రాడ్ అనమాట అది ఇంపార్టెంట్ అంటే ఈ రెసిప్రోకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్ కింద కనవర్ట్ చేస్తుంది త్రూ ఈ లింక్ ద్వారా అనమాట కనెక్టింగ్ రాడ్ ప్లస్ ఈ క్రాంక్ ద్వారా మనకి రోటరీ మోషన్ అనేది వస్తుంది నెక్స్ట్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్ క్రాంక్ అనేది ఏంటంటే మనకి కనెక్టింగ్ రడ్కి ఇది క్రాంక్ ఈ పోర్షన్ అనేది క్రాంక్ అది కనెక్టింగ్ రాడ్కి క్రాంక్ షాప్కి కనెక్ట్ అయింది ఉంటుంది ద క్రాంక్ ఈజ్ ద లెవర్ కనెక్టింగ్ రాడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ బై మీన్స్ బై పిన్ జాయింట్ ఇక్కడ మనకి ఏంటంటే కనెక్టింగ్ రాడ్ పిస్ట్ని కనెక్ట్ చేశారు కదా ఇక్కడ ఈ పిన్ గర్జన్ పిన్ అంటాం ఇది గర్జన్ పిన్ అంటాం ఇక్కడ పిన్ కనెక్ట్ చేసింది కదా ఏది క్రాంక్కి కనెక్టింగ్ రాడ్కి అది క్రాంక్ పిన్ అని అంటాం లేకపోతే రెస్ట్ పిన్ అంటాం అంటే అదర్ ఎండ్ ఆఫ్ ద క్రాంక్ ఈజ్ కనెక్టెడ్ బై ద రెజిడ్లీ బై ద షాప్ కాల్డ్ క్రాంక్ షాప్ట్ ఇక్కడ క్రాంక్కి ఒక ఎండేమో కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయింది అదే క్రాంక్కి అదర్ వచ్చేసరికి ఈ క్రాంక్ షాప్కి కనెక్ట్ అయింది అనమాట అది క్రాంక్ షాఫ్ట్ ఉంటాం నెక్స్ట్ వాల్వ్స్ విచ్ డివైసెస్ విచ్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అండ్ ఫ్రమ్ ద ఇంజన్ సిలిండర్ ఇక్కడ మనకి ఫ్లోని ఫ్యూల్ యొక్క ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి వాల్వ్స్ అనేది ఇన్టేక్ అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాయి వాల్వ్స్ అనేది ఈ వాల్వ్స్ కూడా మనకి క్యామ్ మెకానిజం ద్వారా ఆపరేట్ అవుతాయి ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఈ వాల్వ్స్ ఉన్నాయి కదా ఇవి ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఇందులో యూజ్ చేసి వాల్వ్స్ని ఏమంటాం అంటే పోపెట్ వాల్స్ అంటాం ఎప్పుడైనా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు ఇది విచ్ టైప్ ఆఫ్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐసీ ఇంజిన్స్ అంటే పోపెట్ వాల్వ్స్ ఇక్కడ మనకి క్యామ్ మెకానిజం ద్వారా ఇది ఆపరేట్ అవుతాయి అనమాట క్యామ్ అండ్ క్యామ్ షాప్ని ఇచ్చేసి ఇవి ఆపరేట్ చేస్తారు ఈ వాల్వ్స్ అనేది దీస్ వాల్స్ ఆర్ ఆపరేటెడ్ బై మీన్స్ ఆఫ్ క్యాంప్స్ డ్రైవ్ అండ్ బైక్ క్రాంక్ షాఫ్ట్ త్రూ టైమింగ్ గేర్ ఆర్ చైన్స్ టైమింగ్ గేర్ కానీ సైన్స్ కానీ వచ్చేసి దీన్ని ఆపరేట్ చేస్తారన్నారు నెక్స్ట్ ఫ్లై వీల్ హెవీ వీల్ మౌంటెడ్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ ఆఫ్ ద ఇంజిన్ ఇక్కడ ఒక లార్జ్ సైజులో ఒక వీల్ ఉంటుందని చెప్తున్నాం కదా ఇది వీల్ ఇది దేని మీద ఉంటుందంటే ఈ షాఫ్ట్ ఏదైతే క్రాంక్ షాప్ట్ ఉందో ఆ షాప్ మీద ఇది మౌంట్ అయి ఉంటుంది అనమాట దాన్ని మనం వీల్ అంటాం ఇది ఏంటంటే స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ని అంటే స్పీడ్ని రెగ్యులేట్ చేస్తా అనమాట స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా మనకి యూనిఫామ్ స్పీడ్ ఉండేటట్టు ఆ స్పీడ్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట దాన్ని మనం వీల్ అంటాం ఇట్ హెల్ప్స్ ద మెయింటైన్ ద యూనిఫామ్ రొటేషన్ ఆఫ్ ద క్రాంక్ షాప్ట్ క్రాంక్ షాప్ యొక్క యూనిఫామ్ రొటేషన్ని మౌంటైన్ చేసుకుంటుంది ఇది నెక్స్ట్ క్రాంక్ కేజ్ క్రాంక్ కేజ్ అంటే మనకి ఇదంతా కేజింగ్ ఏదైతే ఉందో మనకి ఇదంతా క్రాంకేజ్ ఇది జస్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్ సంప కింద మనం యూజ్ చేస్తాం ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద ఇంజిన్ సర్వింగ్ ద ఎన్క్లోజర్ ఫర్ ద క్రాంక్ షాప్ ఆల్సో సంప్ ఫర్ లూబ్రికేటింగ్ ఆయిల్ లూబ్రికేటింగ్ ఆయిల్ కోసం సంప్ కింద యూజ్ చేస్తాం అలాగే లోవర్ పోర్షన్ ఆఫ్ ద మొత్తం ఇంజిన్ లోవర్ పోర్షన్ అంతా మనం క్రాంకేజ్ కింద కన్సిడర్ చేస్తామండి ఇక్కడ చూడొచ్చు మనకి గర్జన్ పిన్ ఎలా ఉంటుంది పెస్టన్ ఎలా ఉంటుంది క్రాంక్ షాప్ట్ ఒక డయాగ్రామ్ త్రీ డయాగ్రామ్ దీంటంటే ఇది మనకి క్రాంక్ షాప్ట్ ఇది వచ్చేసరికి క్రాంక్ అది క్రాంక్ పిన్ అంటే రెస్ట్ పిన్తోనే మనం క్రాంక్ పిన్తోనే ఇది కనెక్ట్ చేస్తాం ఇది కనెక్టింగ్ రాడ్ ఈ కనెక్టింగ్ రాడ్కి పెస్టన్కి కనెక్ట్ చేసిందే అది గర్జన్ పిన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు అలాగే మనకి రింగ్స్ ఉన్నాయి కదా టాప్ సైడ్ ఉన్న రింగ్నేమో కంప్రెషన్ రింగ్ అంటాం లోవర్ సైడ్ ఉన్న రింగ్ని ఆయిల్ సీల్ రింగ్ ఆయిల్ రింగ్స్ అంటాం స్పార్క్ ప్లెగ్ ఈ స్పార్క్ ప్లగ్ అనేది ఓన్లీ పెట్రోల్ ఇంజిన్స్లోనే ఇచ్చేస్తాం లేదంటే స్పార్క్ ఇగ్నేషన్ ఇంజిన్లో ఇచ్చేస్తాం స్పార్క్ ప్లగ్ అనేది స్పార్క్ ప్లగ్ ఈజ్ ఏ డివైస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద కంబస్టన్ సాంబర్ ఫర్ ఫైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ స్పార్క్ టు ఇగ్నైట్ ద ఎయిర్ ఫిల్ మిక్సర్ ఎందుకు ఇచ్చేస్తామంటే జస్ట్ ఒక స్పార్క్ లాగా జనరేట్ అవుతుంది ఈ స్పార్క్ వల్ల మనకి అందులో ఉన్న ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది కంబస్ అవ్వడం అనమాట ఇక్కడ స్పార్క్ ప్లగ్ కోసం కొన్ని పాయింట్స్ ఉంటాయి చూద్దాం అది ఫస్ట్ ద స్పార్క్ ప్లగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సిలిండర్ హెడ్ ఇట్ ఇగ్నైట్స్ ద ఎయిర్ అండ్ ఫ్యూల్ మిక్సర్ అంటే కంబస్టన్ సాంబార్లో ఉన్న ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ని ఇగ్నైట్ చేయడానికి స్పార్క్ ప్లగ్ని ఇచ్చేస్తాం ఇది కూడా టాప్ సైడ్ అంటే సిలిండర్ హెడ్కి టాప్ సైడ్ని ఉపయోగించబడి ఉంటుంది అంతా హ్యాజ్ అ సెంటర్ అండ్ సైడ్ ఎలక్ట్రోడ్స్ దీనికి మొత్తం రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఒకటి సెంట్రల్ ఎలక్ట్రోడ్ చూడండి సెంటర్లో ఉంది కదా ఇది సెంట్రల్ ఎలక్ట్రోడ్ అంటున్నాను ఇది వచ్చరికి సైడ్ ఎలక్ట్రోడ్ సైడ్ ఎలక్ట్రోడ్ విత్ అండ్ ఎయిర్ గ్యాప్ బిట్వీన్ దమ్ ఈ రెండు ఎలక్ట్రోడ్స్ సమ్ గ్యాప్ అనేది ఉంటుంది ఈ గ్యాప్ వల్ల మనకి ఆర్క్ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది సెంట్రల్ ఎలక్ట్రోడ్ రిసీవ్స్ కాయిల్ వోల్టేజ్ ఈ సెంటర్ ఎలక్ట్రోడ్ అనేది కాయిల్లో వచ్చిన వోల్టేజ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట అదే కాయిల్లో వచ్చిన వోల్టేజ్ని సెంట్రల్ ఎలక్ట్రోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది సైడ్ ఎలక్ట్రోడ్ ఈజ్ గ్రౌండ్ ఈ సైడ్ ఎలక్ట్రోడ్ అనేది గ్రౌండ్ ఉంటుంది హై వోల్టేజ్ జంప్స్ ఎయిర్ గ్యాప్ క్రియేటింగ్ ద స్పార్క్ ఎప్పుడైతే మనకు హై వోల్టేజ్ వచ్చిందో ఆ వోల్టేజ్ వల్ల ఇక్కడ మనకి స్పార్క్ అనేది జస్ట్ జనరేట్ అవుతుంది అనమాట మనకి ద ఇన్సులేటర్ ప్రివెంట్స్ ద హై వోల్టేజ్ ఫ్రమ్ ద షార్టింగ్ టు ద గ్రౌండ్ ఇక్కడ మనకి ఇన్సులేటర్ ఉంది కదా ఈ ఇన్సులేటర్ ఏంటంటే మనకి హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుందని ఉంటుంది ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది అంత మాత్రం అయితే ఇక్కడ ఎంత వోల్టేజ్ వరకు జనరేట్ అవుతుందంటే టెన్ కేవీ నుంచి థర్టీ కేవీ వరకు కొన్ని టెక్స్ట్ బుక్స్లు మనకి ట్వంటీ కేవీ కూడా అంటాడు టెన్ కిలో వోల్స్ నుంచి థర్టీ కిలోవోల్స్ వరకు ఇక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఈ స్పార్కుల మీద ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి ఇన్సులేటర్ కింద ఏ మెటీరియల్ వాడతారని అడుగుతారు ఎక్కువగా అంటే ఫోర్ సిలిన్ కానీ లేదంటే మైకాన్ కానీ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఇన్ స్పార్క్ ప్లగ్ ఈ స్పార్క్ ప్లగ్ ఇన్సులేటర్ మెటీరియల్స్ని ఎక్కువగా మనకి ఫోర్ సిలిన్ కానీ లేకపోతే మైకాన్ కానీ వాడతారంట ఇన్సులేటింగ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ నెక్స్ట్ ద స్పార్క్ ప్లగ్ గ్యాప్ కెన్ బి చెక్డ్ బై ఫిలర్ కేస్ మనం ఇప్పుడు చెప్తున్నాం కదా రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి సెంట్రల్ ఎలక్ట్రోడ్కి అలాగే గ్రౌండ్ ఎలక్ట్రోడ్కి ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ని ఎలా చెక్ చేస్తాం చాలా తక్కువ ఉంటుంది అది వన్ ఎంఎం లోపం ఉంటుంది కాబట్టి దాన్ని ఫీలర్ గేజ్తో చెక్ చేస్తామండి అలాగే స్పార్క్ ప్లగ్ గ్యాప్ జనరల్గా ఎంత అంటే మెయింటైన్ బిట్వీన్ జీరో పాయింట్ సిక్స్ టు జీరో పాయింట్ ఎయిట్ ఎంఎం ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం జీరో పాయింట్ సెవెన్కి దగ్గరగా ఉన్న వ్యాల్యూ తీసుకోవాలి జీరో పాయింట్ ఎంఎంకి ఎంత దగ్గరగా ఉందో జీరో పాయింట్ సెవెన్కి ఆ దగ్గర వాల్యూ తీసుకోవాలి రేంజ్ ఇచ్చేసరికి మనకి ఈ రేంజ్ దగ్గరలో తీసుకోవాలి జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ ఎంఎం వరకు ఉంటుంది ఇట్ కెన్ బి డిజైన్ టు విత్ స్టాండ్ ద ప్రెజర్ అప్ టు థర్టీ ఫైవ్ బార్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కంప్రెజర్లో మనకి మాక్సిమం టెం మాక్సిమం ప్రెజర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ బార్ దాకా ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ బార్ వచ్చేవరకు ఉన్నా కానీ అది రెస్ సెస్ట్ అని అవ్వగలగాలి ఆ స్పార్క్ ప్లగ్ డ్యామేజ్ అవ్వకూడదు అంత ప్రెజర్ వచ్చినా కానీ అది రిటర్న్ అయ్యేటట్టు దాన్ని డిజైన్ చేస్తాం ఉంటాం ఆపరేట్ హై వోల్టేజ్ మనకు వోల్టేజ్ ఎంత ఉంటుందంటే సుమారుగా ఈ జనరేట్ అయ్యే వోల్టేజ్ టెన్ కేవీ నుంచి థర్టీ కేవీ వరకు అంటే టెన్ థౌజండ్ వోల్ట్స్ నుంచి థర్టీ థౌజండ్ వోల్స్ వరకు ఉంటుంది దీన్ని మనం టెన్ కేవీ నుంచి థర్టీ కేవీ వరకు ఉంటాం స్పార్క్ ప్లగ్ గ్యాప్ ఈజ్ ఇంక్రీజెస్ మనం ఎప్పుడైతే గ్యాప్ని ఇంక్రీజ్ చేస్తామో స్పార్క్ ప్లగ్ గ్యాప్ని ఆ జనరేటెడ్ వోల్టేజ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు అంటే ఈ వేరియేషన్ అనేది రేంజ్ అనేది దేని మీద పడుతుందంటే గ్యాప్ మీద గ్యాప్ పెరిగదు వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది అప్పుడు థర్టీ కేవీ వరకు రీచ్ అవుతుంది నెక్స్ట్ కార్బొరేటర్ కార్బొరేటర్ అనేది కూడా సేమ్ అంగ స్పార్క్ ప్లగ్ లాగే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్ ఎస్ఐ ఇంజిన్స్లో కానీ లేదంటే పెట్రోల్ ఇంజిన్స్లో కానీ వాడతారు ఇది కార్బొరేటర్ ఈజ్ ద డివైస్ దట్ మిక్సెస్ పెట్రోల్ అండ్ ఎయిర్ ఇన్ కరెక్ట్ ప్రొపోర్షన్స్ అండ్ సప్లైస్ ద కంబస్టన్ సాంబర్ ఇన్ రైట్ క్వాంటిటీ అంటే రైట్ క్వాంటిటీలో మనకి ఎయిర్ని ఫ్యూల్ని మిక్సప్ చేసి కంబస్టన్ సెంబర్లోకి పంపిస్తుంది కార్బొరేటర్ ఫంక్షన్ అది అంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పెడతాడు కార్బొరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ అంటే ఎయిర్ని మాత్రమే సప్లై చేస్తుందా లేకపోతే ఫ్యూల్ మాత్రమే సప్లై చేస్తుందా బోత్ ఏ అండ్ బి అంటాడు అంటే ఎయిర్ని ఫ్యూల్ని రెండిట్లని సప్లై చేస్తాను అంట అనేది ఓన్లీ ఫ్యూల్ మాత్రమే కాదు ఎయిర్ని ఫ్యూల్ని రెండింటిని కంబైన్డ్గా సప్లై చేస్తుంది అది కాక నెక్స్ట్ కార్బొరేటర్ ఎటామైజెస్ ఇది చేసే పని ఏంటంటే ఎటామైజస్ అంటే ఈ వ్యాపరైజెస్ అండ్ మిక్సెస్ ద పెట్రోల్ ఇన్ కరెక్ట్ ప్రొప్రషన్స్ అంటే ఫైన్ డ్రాప్లెట్స్ కింద స్ప్రే కింద పంపిస్తుంది అనమాట కంబస్టన్ సాంబర్లో అంటే కార్బరేటర్ ఎటమైజెస్ అంటే ఎటమైజెస్ వ్యాపరైజెస్ అండ్ మిక్సెస్ ఇన్ పెట్రోల్ కరెక్ట్ ప్రొప్రషన్స్ కరెక్ట్ ప్రొప్రషన్స్లో ఇవి స్ప్రే ఫైన్ డ్రాప్లెట్స్ కింద కంబస్టన్ సాంబర్లో పంపిస్తుంది విత్ ఎయిర్ యాజ్ ద రిక్వైర్డ్ బై ద ఇంజన్ అండ్ సప్లైస్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్సర్ టు ద ఇంజన్ అది కూడా రైట్ క్వాంటిటీలో అంతేగా మనకి ఈ ఎస్ఐ ఇంజిన్లో కానీ లేదా పెట్రోల్ ఇంజిన్లో కానీ ఏ టైప్ ఆఫ్ గవర్నింగ్ ఇచ్చేస్తారంటే క్వాంటిటీ గవర్నింగ్ ఇచ్చేస్తారన్నమాట క్వాంటిటీ గవర్నింగ్ అంటే ఎయిర్ని ఫ్యూల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి పంపిస్తాడు రెండు క్వాంటిటీస్ కరెక్ట్గా ఉన్నాయి లేదని అదే క్వాలిటీ గవర్నింగ్ అనుకోండి డీజిల్ ఇంజిన్లో వాడతాం అది కంప్రెషన్ ఇగ్నిషన్ అంటాం ఈ బిడ్స్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాయి అనమాట అంటే మనకి పెట్రోల్ ఇంజిన్లో ఏ టైప్ ఆఫ్ గవర్నింగ్ వాడతారు క్వాంటిటీ గవర్నింగ్ అంటే పెట్రోల్ ఇంజిన్లో ఎయిర్ని ఫ్యూల్ని కూడా రెండిటిని బ్యాలెన్స్ చేసి పంపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి కార్పొరేటర్ ఈ కార్పొరేటర్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లోట్ని ఇచ్చేస్తారు ఈ ఫ్లోట్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫ్యూల్ ట్యాంక్ వచ్చిన ఏదైతే ఫ్యూల్ ఉందో ఆ ఫ్యూల్ని ఓవర్గా రాకుండా మనకి సర్టెన్ లిమిట్ వరకు వచ్చేటట్టు చేస్తుంది ఎప్పుడైతే వచ్చింది ఈ ఫ్లోట్ తేలుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ వాల్వ్ క్లోజ్ అయిపోద్ది నెక్స్ట్ ఇందులో మనకి ఫ్యూల్ ఇక్కడ సప్లై అవుతుంది ఇది ఎయిర్ ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది ఎయిర్ ఫ్యూల్ కూడా ఇక్కడ ఫైన్ డ్రాప్లెట్స్ కింద ఎటమైజ్ అయ్యి మనకి స్ప్రేయింగ్ కింద పనిపిస్తుంది అనమాట ఫైన్ డ్రాప్లెట్స్ కింద ఎటమైజ్ అవుతుంది అనమాట ఇక్కడ వెంచరీ అనేది మనకేంటంటే వెలాసిటీని ఇంక్రీజ్ చేయడానికి చేస్తుంది ఇది వెంచరీ ఎస్ వెంచరీ పి వెంచరీ ఉంది కదా ఇక్కడ మనకు చూడవచ్చు చోక్ ఈ చోక్ అంటే మనకి ఎప్పుడైతే మనకి ఒక కోల్డ్ కండిషన్ కానీ లేకపోతే ఒక మనకు వెహికల్ కానీ అది కానీ ఒక వారం రోజుల తర్వాత తర్వాత పది రోజుల తర్వాత తీసాం అనుకోండి అది స్టార్ట్ అవుతుంది తొందరగా కాబట్టి మనం అంత చోక్ ఆన్ చేసి బండిని స్టార్ట్ చేస్తాం ఆ చోక్ ఆన్ చేయడం అంటే ఏంటి ఈ చోక్ని ఎప్పుడైతే అడ్డం తిప్పామో ఏమవుతుందంటే ఎయిర్ క్వాంటిటీ తగ్గిపోద్ది ఎయిర్ క్వాంటిటీ తగ్గి ఫ్యూల్ మాత్రం వెళ్తుంది ఇలా వెళ్ళడం వల్ల మనకి రిచ్ మిక్చర్ అనేది వెళ్తుంది రిచ్ మిక్సర్ అంటే జనరల్గా కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనేది ఫిఫ్టీన్ టు వన్ ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఉంటాం దీన్ని కరెక్ట్ ఎయిర్ ఫ్యూ రేషియో లేకపోతే స్టాచ్యుమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ ఇక్కడ ఫిఫ్టీన్ అనేది ఎయిర్ వన్ అనేది ఫ్యూల్ అంటే వన్ వాల్యూమ్ ఫ్యూల్ని పంపించామనుకోండి ఫిఫ్టీన్ వాల్యూమ్స్ ఎయిర్ని పంపించాలి ఇక్కడ ఎప్పుడు మనకి ఈ ఫ్యూల్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వెళ్తుంది కానీ ఎయిర్ని ఎప్పుడైతే తగ్గించామో అంటే ఎయిర్ని తగ్గించామో అది ట్వల్ ఇస్టు వన్ అనుకోండి సపోజ్ లేకపోతే టెన్ ఇస్టు వన్ అనుకోండి ఇలా ఎప్పుడైతే పంపించామో దీన్ని రిచ్ మిక్స్ అంటాం అంటే ఎయిర్ క్వాంటిటీని తగ్గించాం ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యూల్ ఎక్కువ వెళ్ళడం వల్ల తొందరగా కంబస్ట్ అవి తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట ఇది కోల్డ్ కండిషన్స్లో కానీ లేకపోతే ఎక్కువ రోజుల్లో మనం బయట ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు ఐడియల్ స్టార్టింగ్ లాంటిలో ఈ రిచ్ మిక్సర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడు ఈ త్రో ఈ చోక్ అనేది అడ్డం పెడుతున్నమాట అప్పుడు ఎయిర్ క్వాంటిటీ తగ్గుతుంది ఇవి కార్బొరేటర్ నెక్స్ట్ దీంట్లో చూడొచ్చు మెయిన్ పాయింట్స్ కార్బొరేటర్ సంబంధించినవి కార్బరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎస్ఐ ఆర్ పెట్రోల్ ఇంజిన్స్ కర్బరేటర్ అనేది స్పార్క్ ఇగ్నేషన్ ఇంజిన్లో కానీ పెట్రోల్ ఇంజిన్లో వాడతాం అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు సప్లై అండ్ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అకార్డింగ్ టు ద స్పీడ్ అండ్ లోడ్ ఆఫ్ ద ఇంజిన్ అంటే ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ సప్లై అనేది ఎలా జరుగుతుందంటే అకార్డింగ్ టు ద స్పీడ్ అండ్ లోడ్ ఆఫ్ ద ఇంజిన్స్ అంటే గవర్నింగ్ సిస్టమ్ ద్వారా కరెక్ట్ క్వాంటిటీ గవర్నింగ్ అంటుంది అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పంపించుకుంటుంది క్వాంటిటీ గవర్నింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ అప్ అండ్ మిక్సింగ్ ద ఫ్యూల్ ఇన్ టు ద ఎయిర్ ఈజ్ కాల్డ్ కార్బరేషన్ ఇక్కడ మనకి ఎయిర్ని ఫ్యూల్ని ప్రాపర్గా మిక్స్ చేసి అవి పంపించడాన్ని మనం కార్బరేషన్ అంటున్నాం ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ అప్ మిక్సింగ్ ద ఫ్యూల్ విత్ ఎయిర్ అంటే ఫ్యూల్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుని దాన్ని బ్రేక్ చేసి చేయడాన్ని మనం కార్బరేషన్ అంటున్నాం కార్బరేటర్ డస్ నాట్ హ్యావ్ అరేంజ్మెంట్ ప్రొవైడింగ్ రిక్స్ మిక్చర్ డ్యూరింగ్ ద స్టార్టింగ్ వార్మప్ అండ్ వార్మప్ ఫర్ దిస్ కరో కాంపన్సేటింగ్ టు ప్రొవైడ్ ద ఐడ్లింగ్ జెట్ అండ్ చోకింగ్ ఈజ్ ప్రొవైడ్ చోక్ ఈజ్ ప్రొవైడెడ్ ఐడిలింగ్ జెట్ కానీ జోక్ కానీ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే మనకి ఐడిల్ కండిషన్లో కానీ లేకపోతే కోల్డ్ కండిషన్స్లో కానీ అటు స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాయి కదా అప్పుడు రిచ్ మిక్సర్ ప్రొవైడ్ చేయాలంటే మనకి కార్బరెట్లో ఎనీ అరేంజ్మెంట్స్ ఏమి ఉండవు అందుకనే ఈ కార్బరేట్లో సమ్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తామంట అవి చోక్ హైడ్లింగ్ హైడ్లింగ్ జెట్ అంటాం ఇవి ఏంటంటే ఎక్స్ట్రా పవర్ కోసం అంటే స్టోక్ని వాటిని ఆపరేట్ చేయడం కోసం లేకపోతే రిచ్ మిక్సర్ కోసం వాటి కోసం ఈ ఈ అరేంజ్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాడు జనరల్గా ఈ థిరియాటికల్లీ కరెక్ట్ మిక్సర్ అంటే ఏంటి లేదంటే కార్బొరేటర్ మనకు ఎయిర్ ఫిల్ని సప్లై చేస్తుంది కదా కరెక్ట్ ఎయిర్ ఫిల్ రేషియో అంటే మనకి థిరియాటికల్లీ కరెక్ట్ మిక్చర్ దీన్ని మనం స్టాచ్యోమెట్రిక్ ఎయిర్ ఫిల్ రేషియో అంటాం ఇది ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ ఫిఫ్టీన్ అనేది ఎయిర్ ఎక్కువ వాల్యూమ్స్ అలాగే వన్ అనేది ఫ్యూల్ ఎక్కువ వాల్యూమ్స్ అంటే ఆ రేషియో అని ఉంటుంది వన్ వాల్యూమ్ ఫ్యూల్ పంపిస్తే ఫిఫ్టీన్ వాల్యూమ్స్ ఎయిర్ని పంపిస్తాం అది కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో నెక్స్ట్ చోక్ అనేది ఎందుకు ఇచ్చేస్తామంటే రిచ్ మిక్సర్ కోసం ఇచ్చేస్తాం యావరేజ్ క్రూ క్రూజింగ్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఈజ్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ టు సెవెన్ ఇస్ట్ వన్ జనరల్గా మనకి యావరేజ్ క్రూజింగ్ స్పీడ్స్ అంటే మనకి స్పీడ్ వేరియేషన్స్ ఉంటాయి అలాగే వీటి ఎంత వేరియేషన్స్ అంటే ఎంత వరకు వేరియేషన్స్లో ఫ్యూల్ రేసే ఉంటుందంటే ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ నుంచి సెవెన్ ఇస్ట్ వన్ వరకు వాడతాం మధ్యలో అంటే స్పీడ్ వేరియేషన్స్ బట్టి హై స్పీడ్ని బట్టి లో స్పీడ్ని బట్టి మీడియం స్పీడ్ లేదా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇవి ఎంత ఎయిర్ ఫిల్ రేషస్ అప్రాక్సిమేట్గా ఈ రేంజ్ అనేది ఈ రేంజ్ వరకు ఉంటుంది ఉంటుంది ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ నుంచి సెవెన్ ఇస్ట్ వన్ వరకు ఎయిర్ ఫిల్ రేస్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది కార్బొరేటర్ టు స్టార్ట్ ద ఇంజిన్ ఫ్రమ్ కోల్డ్ కండిషన్స్ వెరీ రిచ్ మిక్సర్ ఈజ్ సప్లైడ్ మనకు కోల్డ్ కండిషన్స్ అంటే వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ బైక్స్ తొందరగా స్టార్ట్ అవ్వవు అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం రిచ్ మిక్సర్ అనేది పంపించాలి ఇంజిన్లో కంబస్టన్ సాబర్లకు అప్పుడు ఈ చోక్ని వేసి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ చోక్ ఎప్పుడైతే సేమో ఎయిర్ రేస్ అనేది తగ్గిపోతుంది అంటే సెవెన్ ఎక్స్టీ వన్ దాకా తగ్గుతుందనమాట అంటే ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ నుంచి సెవెన్ ఎక్స్టీ వన్ వరకు ఆ రేంజ్లో ఉంటుంది అంటున్నాడు జనరల్గా మీకు ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ బీట్లు ఇచ్చినప్పుడు కింద ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి ఈ కోల్డ్ కండిషన్లో హైడ్లింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి టెన్ టు వన్ అది ఇంపార్టెంట్ టెన్ ఇస్ వన్ పెట్టుకోవాలన్నమాట టెన్ ఇస్ వన్ ఒకవేళ అది కూడా లేకపోతే ట్వల్ ఇస్ట్ వన్ పెట్టుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి పెట్టేది ఎక్కువసార్లు అడుగుతున్నాడు నెక్స్ట్ ఫర్ మాక్సిమం ఎకానమీ లెస్ ఫ్యూల్ కన్జంప్షన్ పర్ యూనిట్ పవర్ ఇక్కడ తక్కువ పవర్ కావాలి మనకి ఫ్యూల్ కన్జంప్షన్ అంటే ఫ్యూల్ ఎకానమీ కావాలనుకుంటే ఎంత ఎయిర్ ఫిల్ రేషన్ ఉంటుందంటే సిక్స్టీన్ ఇస్ట్ వన్ నుంచి సెవెంటీన్ ఇస్టు వన్ వరకు ఉంటుంది ఇది ఫ్యూల్ ఎకనమీ రేషియో అనమాట ఇది నెక్స్ట్ వెరీ ఎట్ హై లోడ్స్ స్లైట్లీ రిచ్ మిక్సర్ పెద్ద హెవీ లోడ్స్ ఉన్నాయనుకోండి ఆ వెహికల్ మీద లోడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు రిచ్ మిక్సర్ అంటే ఎంత ఉంటుంది అంటే ఫోర్టీన్ ఇస్ టు వన్ వరకు ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కార్బొరేషన్ అంటే కార్బొరేటర్ మస్ట్ క్రియేట్ ఎన్ ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ దట్ కరెక్ట్ ఫర్ ద డిఫరెంట్ కాన్ సో ఇవి కార్బరేషన్ ప్రాసెస్ అనేది ఎయిర్ ఫిల్ మిక్స్ అవుతుంది కదా ఈ మిక్స్ అవ్వడం అనేది ఏ సర్కమ్ ఉంటుంది అంటే కోల్డ్ అండ్ హార్ట్ స్టేటింగ్ ఉంటుంది కోల్డ్ అండ్ హాట్ స్టార్టింగ్ లేదంటే ఐడ్లింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా ఎయిర్ ఫిల్ రేసే సప్లై చేయాలి నెక్స్ట్ పార్ట్ త్రోటల్ అలాగే యాక్సిలరేషన్ హై స్పీడ్ ఆపరేషన్స్ ఇవి డిఫరెంట్ పారామీటర్స్ అనమాట ఇవి కార్బరేషన్ ప్రాసెస్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ ఇవి నెక్స్ట్ ఈ కార్బరేటర్ అనేది ఏ ప్రిన్సిపల్ వర్క్ చేస్తాయి అంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్ డిఫరెన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్ డిఫరెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఒకవేళ ఇది ఆప్షన్ లేకపోతే కనుక బెర్నల్స్ స్థిరం ఉంటుంది పెట్టుకోవచ్చు అనమాట బెర్నల్స్ స్థిరం అనే ప్రిన్సిపల్ మీద కూడా ఇది వర్క్ చేస్తానన్నమాట నెక్స్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ దీన్ని మనం డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంటాం ఫ్యూల్ ఇంజెక్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ ద కంబస్టన్ సాంబర్ ఫ్యూల్ ఇంజెక్టర్ నాజిల్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద కంబస్టన్ సాంబర్ ఇది కంబస్టన్ సాంబర్ పైన మనకి ఎంత స్పార్క్ ఉంది కదా ఆ స్పార్క్ ప్లగ్ బదులు ఇది ఉంటుంది అనమాట ఫ్యూల్ ఇంజెక్టర్ అంటే ఇది డీజిల్ ఇంజిన్స్లో మాత్రమే వాడతారు అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్ బదులు ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది వాడతారు అనమాట ఏంటంటే ఫ్యూల్ని సప్లై చేస్తుంది ఇది మనకి కార్బొరేటర్ ఇంకా దీంట్లో యూజ్ చేయరు కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో కార్బొరేటర్ను స్పార్క్ ప్లగ్ని యూజ్ చేయరు ఫ్యూల్ ఇంజక్టర్ని ఇచ్చేస్తారు అనమాట ఇది వెరీ కామన్ ఇన్ డీజిల్ ఇంజిన్స్ ఇక్కడ ఫ్యూల్ ఇంజక్టర్ డయాగ్రామ్ చూడొచ్చు టాప్ సైడ్ సిలిండర్ ఇంజిన్ సిలిండర్లో టాప్ సైడ్ ఇది ఫిక్స్ చేస్తారు ఫ్యూల్ ఇంజక్టర్ యూజ్ యూజ్డ్ ఇన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఆర్ డీజిల్ ఇంజిన్స్ ఫ్యూల్ ఇంజక్టర్ అనేది కంప్రెషన్ ఇగ్నిషన్ లేదంటే డీజిల్ ఇంజిన్స్లో ఇదిని ఇచ్చేస్తారు టు ఎటమైజ్ ద ఫ్యూల్ ఇన్ టూ ఫైన్ డ్రాప్లెట్స్ ఈ ఫ్యూల్ ఇంజక్టర్ ఫంక్షన్ ఏంటంటే ఫైన్ డ్రాప్లెట్స్ కింద మనకి అటమైజ్ చేస్తారనమాట ఫ్యూల్ని టు డిస్ట్రిబ్యూట్ ద ఫ్యూల్ ఇంటు ద కంబస్టన్ సాంబర్ ఆ కంబస్టన్ సాంబార్లో ఫైవ్ హండ్రోపరేట్స్లో పంపిస్తున్నాను అలాగే ద ఫ్యూల్ ఇంజెక్టర్ అదే ద ఇంజెక్షన్ ప్రెజర్ ఇన్ డీజిల్ ఇంజిన్ అబౌట్ హండ్రెడ్ బార్ ఇది ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఇది ఇంజెక్షన్ ప్రెజర్ అనేది ఎంత వరకు ఉంటుంది డీజిల్ అంటే మనకి డీజిల్ ఇంజిన్స్లో హండ్రెడ్ బార్ వరకు ఉంటుంది ద యూజువల్లీ ద నాజల్ వాల్వ్ ఇస్ సెటప్ లిఫ్ట్ ద మనకి వన్ థర్టీ ఫైవ్ బార్ టు వన్ సెవెంటీ బార్ ఇక్కడ నాజల్ వాల్వ్ ఉంటుంది ఆ నాజల్ వాల్ ఫైవ్కి లిఫ్ట్ అయినప్పుడే ఈ ఫ్యూల్ అనేది దాంట్లోకి మనకి కంబస్టన్ సాంబర్లోకి ఫ్యూల్ ఎంటర్ అవుతుంది అయితే ఈ నాజల్ వాల్ లిఫ్ట్ అవ్వడానికి ఎంత ప్రెజర్ కావాలంటే మనకి వన్ థర్టీ ఫైవ్ బార్ వన్ సెవెంటీ ఫైవ్ బార్ దగ్గర ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట మనకి అంత ప్రెజర్కే అంటే ఇప్పుడు మనకి కంబస్టన్ సాంబర్ ఇలా ఉంది మనకి ప్రెస్ ఇక్కడికి వస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఫ్యూల్ అనేది ఇక్కడికి దీంట్లో పంపించడం జరుగుతుంది ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఎప్పుడైతే ఈ ఫ్యూల్ మనకి ఎండ్ ఆఫ్ ది కంప్రెజర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఆల్రెడీ థర్టీ ఫైవ్ బార్ ఉంటుంది ఆ థర్టీ ఫైవ్ బార్ కన్నా ఎక్కువ ఉంటేనే ఫ్యూల్ దీంట్లోకి వెళ్తుంది లేకపోతే వెళ్ళదు అందుకని ఎక్కువ హై ప్రెజర్ దగ్గర ఈ ఫ్యూల్ అయితే ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సిలిండర్లకు ఇక్కడ ఫ్యూల్ పంప్ ఫ్యూల్ పంప్ అంటే ఫ్యూల్ని సప్లై చేస్తుంది దేనికి అంటే ఫ్యూల్ ఇంజెక్టర్కి అంటే ఫ్యూల్ పంప్ ఫ్యూల్ ఇంజక్టర్ సప్లై చేసి ఆ కంబస్టి సాంబార్లోకి ఇంట్రే చెట్టు చేస్తానంట హై ప్రెజర్తో ప్లంజర్ టైప్ అండ్ బ్యారెల్ టైప్ ఫ్యూల్ పంప్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ఐస్ ఇంజిన్స్లో మన డయాగ్రామ్లో కూడా చూడవచ్చు దీంట్లో అలాగే ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ఇట్ ఈజ్ యూజ్డ్ టు పంప్ ద ఆయిల్ ద ఇంజెక్టర్ అట్ హై ప్రెజర్ ఇక్కడ ఆయిల్ పంప్ అంటే పెట్రోల్ డీజిల్ని పంప్ చేయడానికి ఈ ఫ్యూల్ పంప్ని ఇచ్చేస్తారు ఎంతంటే హై ప్రెజర్ దగ్గర ఇది ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతున్నాడు మోర్ దెన్ ఈక్వల్ టు హండ్రెడ్ అట్మాస్ఫియర్ ఒకవేళ హండ్రెడ్ అట్మాస్పియర్ లేకపోతే హండ్రెడ్ బార్ ఉంటుంది మనకి హండ్రెడ్ అట్మాస్ఫియర్ అని కానీ లేకపోతే హండ్రెడ్ బార్ కానీ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే అంత ప్రెజర్ అయితేనే అది ఆటోమేటిక్గా ఆ ఫ్యూల్ అనేది ఎండ్ ఆఫ్ ది కంప్రెజన్లోకి ఆ కంపెషన్ జంబర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఫ్యూల్ సప్లై ఎప్పుడు జరుగుతుంది అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది కంప్రెజన్లో మనకి అది వర్కింగ్ ప్రాసెస్లో చూడొచ్చు నెక్స్ట్ దాంట్లో చూద్దాం టూ కంట్రోల్ ద క్వాంటిటీ నెక్స్ట్ వచ్చేసరికి టూ కంట్రోల్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్యూల్ పంపుడు అకార్డింగ్ టు ద లోడ్ ఆఫ్ ద ఇంజిన్ అంటే అక్కడ లోడ్ కండిషన్స్ బట్టి ఈ డీజిల్ అనేది ఎంత క్వాంటిటీలో పంపించాలనేది ఈ ఫ్యూల్ పంప్ అనేది చూసుకుంటుంది అంటే గవర్నింగ్ సిస్టమ్ ద్వారా ఇందులో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ గవర్నింగ్ అంటే పెట్రోల్ అయితే మనం క్వాంటిటీ గవర్నింగ్ అని చెప్పుకున్నాం కదా ఏది ఫ్యూల్ని బ్యాలెన్స్ చేస్తే పంపిస్తుంది క్వాంటిటీని అంటే ఎంతెంత క్వాంటిటీతో పంపించాలనేది క్వాంటిటీ గవర్నింగ్ అనేది పెట్రోల్ ఇంజిన్ ఇచ్చేస్తారు దీంట్లో వచ్చేసరికి క్వాలిటీ గవర్నింగ్ని ఇచ్చేస్తారంట అందుకనే ఆ క్వాంటిటీ అంటే గవర్నింగ్ సిస్టమ్ని బట్టి ఆ లోడ్ని బట్టి ఆ స్పీడ్ని బట్టి ఇక్కడ ఎంత ఫ్యూల్ని పంపించాలనేది ఫ్యూల్ పంప్ అనేది చూసుకుంటుంది నెక్స్ట్ రేడియేటర్ రేడియేటర్ అనేది కూలింగ్ సిస్టమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది ఇది ఎక్కువగా ఎక్కువ ఫోర్ వీలర్ ట్రక్స్ కానీ లేకపోతే లారీస్కి కానీ బస్సులకు కానీ ట్రక్స్కి వీటికి గట్లకి మొత్తం ఆటోమొబైల్స్ ఇంజిన్లో ఫ్రంట్ పార్షన్లో ఎక్కువగా వాటర్ కూలింగ్ సిస్టంలో దీన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు రేడియేటర్స్ అనేది రేడియేటర్ అనేది వన్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఇక్కడ చూడొచ్చు రేడియేటర్ డయాగ్రామ్ రేడియేటర్ ఈజ్ ద హీట్ ఎక్స్చేంజర్ యూజర్ టు ట్రాన్స్ఫర్ థర్మల్ ఎనర్జీ ఫ్రమ్ మీడియం టు ఎన్ అదర్ పర్పస్ ఆఫ్ కూలింగ్ అండ్ హీటింగ్ అంటే జనరల్గా మనకి ఏంటంటే దీంట్లో కూలింగ్ సిస్టమ్ కోసం ఇచ్చేస్తాం రేడియేటర్ అనేది అంటే ఇంజిన్లో వచ్చిన హీట్ని ఈ వాటర్ జాకెట్స్లో ఉన్న హీ వాటర్ అంతా రిసీవ్ చేసుకుని ఆ వాటర్ అనేది దీంట్లో సర్క్యులేట్ అవడం వల్ల మనకి అక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మనకి ఈ రేడియేటర్స్లో మనకి ఫిన్స్ ఉంటాయి ఫిన్స్ అంటే మనకి హీట్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ కోసం ఇచ్చేస్తారు రేడియేటర్ ఏ హీట్ ఎక్స్చేంజర్ ఎక్కువగా బిట్టు ఎక్కువ అడుగుతున్నాడు రేడియేటర్ అనేది వన్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ మనకి సేమ్ కండెన్సర్ లాగే ఇది కూడా ఒక హీట్ ఎక్స్చేంజర్ అనమాట రేడియేటర్ అనేది ట్యూబ్ అండ్ ఫిన్ స్టైల్ అంత మోస్ట్ పాపులర్ దీంట్లో మనకి ట్యూబ్ టైప్ అంటే ఇక్కడ వాటర్ ట్యూబ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చే వాటర్ ట్యూబ్స్ ఉన్నాయి అలాగే ఇవన్నీ ఫిన్స్ అని ఉంటాయి ఉంటాయి మనకి రిఫ్రిజిరేషన్ సిస్టమ్లో కూడా చూస్తాం ఫిన్స్ అనేది అక్కడ కూడా మనకి హీట్ ఎక్సెంజర్స్ ఉంటాయి రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్లో కూడా హీట్ ఎక్సెంజర్స్ ఉంటాయి ద మోడ్ ఆఫ్ ద మేడ్ ఆఫ్ కాపర్ ట్యూబ్స్ అనేది మనకి ఎక్కువగా కాపర్తో కానీ లేదంటే బ్రాస్ అల్యూమినియం మెటల్తో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇట్లా నెక్స్ట్ ఫ్యాన్ ఫ్యాన్ అనేది రేడియేటర్తో కంబైన్డ్గా వాడతారు దీన్ని అంటే రేడియేటర్లో ఏదైతే హీట్ వచ్చిందో అంటే వాటర్స్ ద్వారా రిసీవ్ చేసుకున్న హీట్ దాంట్లో ఉంటుందో ఆ హీట్ని అంతా రిమూవ్ చేయడానికి ఒక ఫ్యాన్ టైప్లో ఇచ్చేస్తారు దీన్ని ద ఫ్యాన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద ఇంపెల్లర్ స్పిడిల్ డ్రైవెన్ బై సూటబుల్ బెల్ట్ పుల్లి అరేంజ్మెంట్ ఫ్యాన్ రాస్ ఎయిర్ త్రూ రేడియేటర్ అట్ లో స్పీడ్స్ ఇంకా మాన్ ఇలా ఫుడ్స్ మొత్తం కింద ఉన్నదో ఈ ఎక్విప్మెంట్ అంతా రేడియేటర్ దానికి పైన ఇది ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ ఇది డ్రా టైప్ ఫ్యాన్ ఆడతారు అన్నమాట అంటే ఎయిర్ని దీంట్లోంచి బైక్ లాక్ని మనకి బయటకు సరౌండింగ్ పంపిస్తారు అనమాట ఇది మనకి ఎక్కువగా ట్రాక్టర్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఎక్కువగా ఆ రేడియేటర్ ఫ్యాన్ కూడా అంతటి ముందు ఫిగించి మెయిన్ పార్ట్స్ ఎక్కువగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో మనకి ఇది ఈ పార్ట్ కంప్రెషన్ డిషన్లో ఉంటుంది లేకపోతే ఈ పార్ట్ స్పార్క్నిషన్ ఇంజిన్లో ఏమేమి ఉంటాయి ఈ పార్ట్స్ ది ఓన్లీ ఎస్ఐ ఇంజిన్లో ఉండి ఓన్లీ సిఐ ఇంజిన్లో ఉండే పార్ట్స్ ఏంటి అనేది చూద్దాం దీంట్లో ఫస్ట్ పార్ట్స్ పర్ పెట్రోల్ ఇంజిన్స్ ఓన్లీ అంటే పెట్రోల్ ఇంజిన్స్లో మాత్రం ఉండే పార్ట్లు ఏంటి అది స్పార్క్ ప్లగ్ కార్బొరేటర్ ఫ్యూల్ పంప్ ఉంటుంది అలాగే ఓన్లీ డీజిల్ ఇంజిన్లో మాత్రం ఉండే ఫ్యూల్ పంపు ఫ్యూల్ ఇంజక్టర్ ఎక్కువగా మనకి ఈ బిట్ అడుగుతున్నారు ఎక్కువగా కార్బొరేటర్ అనేది అలాగే స్పార్క్ ప్లగ్ అనేది పెట్రోల్ ఇంజిన్స్లో మాత్రమే ఇచ్చేస్తాం అలాగే డీజిల్ ఇంజిన్లో వాడి అయితే ఫ్యూల్ ఇంజెక్టర్ లేదా సిఐ ఇంజిన్ అంటాం దీన్నే డీజిల్ అన్నా సీఏన్ ఉంటే దీంట్లో ఫ్యూల్ ఇంజెక్టర్ వాడతాం నెక్స్ట్ టూ స్ట్రోక్స్ ఇంజిన్లో వాడితే ఓన్లీ అంటే పోర్ట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో ఎటువంటి వాల్వ్స్ ఉండవు వాల్వ్ మెకానిజం టూ స్ట్రోక్లో ఉండదు ఓన్లీ పోర్ట్స్ మాత్రమే ఉంటాయి అనమాట అలాగే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో వచ్చేసరికి వాల్వ్స్ ఉంటాయి దీంట్లో ఎటువంటి పోర్ట్స్ ఉండవు అలాగే క్యామ్ షాఫ్ట్ కూడా ఉంటుంది అంటే ఈ వాల్వ్స్ ఆపరేట్ అవ్వాలంటే కంపల్సరీగా క్యామ్ అలాగే క్యామ్ షాఫ్ట్స్ కూడా కంపల్సరీ కావాలి ఇవి ఎక్కువగా అడుగుతున్న బిట్స్ అనమాట ఇవి నెక్స్ట్ మెయిన్ ఫిట్స్ తీసుకుంటే దీంట్లో పాడ్స్ సంబంధించిన మెనిఫిట్స్ చూద్దాం సిలిండర్ అండ్ సిలిండర్ హెడ్ ఆర్ మేడ్ హార్డ్ గ్రేడ్ క్యాష్ ఐరియన్ సిలిండర్ కూడా సిలిండర్ హెడ్ కూడా ఎక్కువగా హార్డ్ గ్రేడ్ క్యాష్ ఐరియన్తో ఇచ్చేస్తారు ఇంకప్పుడు రీసెంట్గా అయితే మనకు అల్యూమినియం వెళ్ళాల్సిన ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అల్యూమినియం క్యాస్ట్ ఐరన్ ఎక్కువ వాటిలో ఇచ్చేస్తున్నారు వెయిట్ తక్కువ ఉండటం కోసం లైట్ వెయిట్ కోసం అల్యూమినియం ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా నెక్స్ట్ పిస్టన్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం ఎల్లయ్ ఫర్ లైట్నెస్ పిస్టన్స్ కూడా ఎక్కువగా మనకి ఐరన్ చేస్తారు లేదంటే అల్యూమినియం ఎల్లయ్ కూడా ఇచ్చేస్తారు లైట్నెస్ కోసం నెక్స్ట్ పిస్టన్ రింగ్స్ సర్క్యులర్ రింగ్స్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ స్పెషల్ స్టీల్ ఎల్య్స్ మనకి పెస్టన్ రింగ్స్ ఎక్కువగా ఆబ్జెక్ట్స్లో ఆడుతున్నాడు ఇది క్యాస్టర్ అనేది చేస్తారు పిస్టన్ పెస్టన్ రింగ్స్ అనేది క్యాష్ పోస్ట్ ప్రియారిటీ అని ఇవ్వాలి ఒకవేళ అది ఆప్షనల్ లేకపోతే కనుక స్పెషల్ స్టీల్ ఎలా చేస్తారు ఉంటుంది పిస్టన్ రింగ్స్ అనేవి అంటే ఇందులో మనం చెప్పాను కదా ఇందులో త్రీ రింగ్స్ ఉంటాయని ఓ ద పెస్టన్ రింగ్స్ ఆర్ టు ప్రొవైడ్ సీలింగ్ ఫిట్ బిట్వీన్ ద పెస్టన్ అండ్ సిలిండర్ పిస్టన్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ పిస్టన్ రింగ్స్ అంటే మనకి పెస్టన్కే ఇది అనుకుంటే పిస్టన్ దీనికి త్రీ రింగ్స్ ఉంటాయి మొత్తం అవి జనరల్లీ త్రీ పిస్టన్ రింగ్స్ ఆర్ యూజ్డ్ ద ఫంక్షన్ ఆఫ్ అప్పర్ టూ రింగ్స్ టు ప్రొవైడ్ ఎయిర్ టైట్ సీల్ టు ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ ద బర్ంట్ గ్యాసెస్ ఇన్ టు ద లోవర్ పోర్షన్ దీస్ ఆర్ కాల్డ్ కంప్రెజన్ రింగ్స్ ఈ పిస్టన్కి ఏదైతే మనం కంప్రెజన్ డ్రింక్స్ ఉన్నాయంటున్నామో దానిపైన టాప్ రెండు కూడా మనకి కంప్రెజన్ రింగ్స్ దీని ఫంక్షన్ ఏంటంటే కంబస్టన్ సాంబార్లో ఉన్న కంబస్టన్ గ్యాసెస్ ఈ సిలిండర్ కేసులోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి నెక్స్ట్ లోవర్ చూండి ద ఫంక్షన్ ఆఫ్ లోవర్ రింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ సీల్ టు ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ ఆయిల్ ఇన్ టు ఇంజిన్ సిలిండర్ దీస్ ఆర్ కాల్డ్ ఆయిల్ రింగ్స్ అంటే లోవర్ రింగ్ ఏదైతే ఉందో అది ఈ సంప్లో ఉన్న ఆయిల్ అంతా దీంట్లోకి వెళ్లకుండా చూస్తుంది అనమాట అంటే కంబస్టన్ సాంబార్లోకి అవ్వకుండా ఆయిల్ సై లీకేజ్ అవ్వకుండా ఈ ఆయిల్ రింగ్ అనేది చూస్తుంది నెక్స్ట్ గజ్జన్ పిన్ ఇది కూడా ఎక్కువగా అడుగుతున్నాడు గజ్జన్ పిన్ దీన్నే మనం రిస్ట్ పిన్ అంటాం పిస్టన్ పిన్ అంటాం ఇట్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ద పెస్టన్ అండ్ కనెక్టింగ్ రాడ్ పెస్టర్న్ అండ్ కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ చేయడానికి ఎక్కువగా చేస్తున్నది కనెక్టింగ్ రాడ్ ఈజ్ మేడ్ నికెల్ ఆర్ నికెల్ క్రోమియం క్రోమ్ అంటారు లేదంటే క్రోమ్ మీడియం స్టీల్తో ఎక్కువగా ఇట్లని చేస్తారు ఇది ఏంటంటే జనరల్గా దీన్ని ఎలా డిజైన్ చేస్తారంటే ఐ సెక్షన్లో డిజైన్ చేస్తారు ఎక్కువగా ఇది కూడా అడుగుతున్నమాట ఐ సెక్షన్లో ఈ కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేస్తారు ద క్రాంక్ ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ ఈజ్ కాల్డ్ బిగ్ ఎండ్ కనెక్టింగ్ రాడ్ క్రాంక్ కనెక్ట్ చేయబడింది బిగ్ ఎండ్ అంటాం అలాగే పిస్టన్ కనెక్ట్ చేయబడింది అంటే పిస్టన్ కనెక్ట్ చేయబడింది స్మాల్ ఎండ్ నెక్స్ట్ బోర్ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ బోర్ మనకి పిస్టన్ సిలిండర్ ఉంది కదా సిలిండర్కి ఇన్సైడ్ డయామీటర్ని మనం బోర్ అంటాం దీన్ని ఎంఎమ్లో ఇండికేట్ చేస్తాం అలాగే స్ట్రోక్ వచ్చేసరికి ద మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పిస్టన్ ఇన్ ద సిలిండర్ ఇన్ వన్ డైరెక్షన్ మనకి పిస్టన్లో మనం ఇది సిలిండర్లో తీసుకుంటే ఈ పిస్టన్ ఉంది కదా ఇది మనం మూవ్ అవుతుంది కదా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అది స్ట్రోక్ దీని యొక్క డయామీటర్ ఎన్న డయామీటర్ తీసుకుంటే అది బోర్ నెక్స్ట్ టాప్ డెడ్ సెంటర్ ఈ పిస్టన్ మనకి ఇక్కడ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళింది కదా ఇది ఏదైతే తెచ్చిందో దాన్ని మనం టాప్ డెడ్ సెంటర్ అంటాం ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ టాప్ డెడ్ సెంటర్ అదే మన హార్జంటల్ ఇంజిన్ హార్జంటల్ ఇంజిన్స్ ఉందనుకోండి దాన్ని ఎన్నర్ డెడ్ సెంటర్ అంట ఇది హార్జెంటల్ అయితే ఇన్నర్ డెడ్ వట్టికలు అయితే టాప్ డెడ్ టాప్ డెడ్ సెంటర్ టీడీసీ అంటాం అలాగే బీడీసీ బోటమ్ డెడ్ సెంటర్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్ ఎట్ ద బోటమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే మనకు బోటమ్ సైడ్కి ఎప్పుడైతే వచ్చిందో పిస్టన్ రెసిప్రికెట్ అయినప్పుడు లోయెస్ట్ పొజిషన్కి వచ్చింది కదా ఆ పొజిషన్ మనం బీడీసీ అంటాం బోటమ్ డెడ్ సెంటర్ అదే ఒక హార్జెంటల్ ఇంజిన్లో అయితే మనం అవుటర్ డెడ్ సెంటర్ అంటాం స్ట్రోక్ లెంత్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఈజ్ నౌన్ యాజ్ స్ట్రోక్ లెంత్ అంటే టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అవుతుంది కదా పిస్టన్ అలాగే లోవర్ సెంటర్ సెంటర్కి అంటే ఈ సిలిండర్లో పిస్టన్ మనకి రొ అవుతున్నప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్కి రీచ్ అవుతుంది కదా దాన్ని మనం స్ట్రోక్ లెంత్ అంటాం అన్నమాట నెక్స్ట్ క్లియరెన్స్ వాల్యూమ్ ద వాల్యూమ్ అప్డైండ్ ఇన్ ద సిలిండర్ ఎబౌ ద టాప్ ఆఫ్ ద పిస్టన్ వెన్ ద పిస్టన్ ఈజ్ అట్ టాప్ డెసిడర్ మనకి టాప్ డెసిలిండర్కి ఎప్పుడైతే రీచ్ అయిందో పిస్టనో ఇది దాటి వెళ్దో మరీ టాప్కి వెళ్దు కొంత వాల్యూమ్ లెఫ్ట్ అయిపోద్ది అయితే ఇది ఎందుకు ఇస్తాం అంటేది వాల్స్ అయ్యి ఆపరేట్ అవ్వడానికి మనకి కొంత వాల్యూమ్ని లెఫ్ట్ చేస్తున్నాం సిలిండర్లో అక్కడికి మనకు పిస్టన్ మూవ్ అవ్వదు జస్ట్ టాప్ కొంత పోర్షన్ అనేది లెఫ్ట్ అవుట్ అవుతుంది దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటున్నాం ఇది ఎక్కడ ఎప్పుడంటే టాప్ డేట్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తాం ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అనేది నెక్స్ట్ స్వెప్ట్ వాల్యూమ్ స్వెప్ట్ వాల్యూమ్ అంటే మనకి పెస్టన్ ఏదైతే మనకి రెస్ ప్రొవైడ్ అవుతుందో సిలిండర్లో మొత్తం ఎంతైతే వాల్యూమ్ ఇచ్చిందో దాని అంతటినీ స్వెప్ట్ వాల్యూమ్ అంటాం అన్నమాట బాటమ్ డేట్ సెంటర్ నుంచి టాప్ డేట్ సెంటర్ వరకు ఉన్న పెస్ట్ మూవ్ అయిన ఏ మొత్తం స్పేస్ అంతటినే స్వెప్ట్ వాల్యూమ్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఐసీజన్స్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది అంట ద వాల్యూమ్ స్వెప్ట్ వాల్యూమ్ పొజిషన్ పెస్టన్ ఈజ్ మూవింగ్ బిట్వీన్ ద టీడీసీ అండ్ బీడీసీ నెక్స్ట్ కంప్రెజన్ రేషియో ఇట్ ఈజ్ ద రేషియో బిట్వీన్ టోటల్ సిలిండర్ వాల్యూమ్ అండ్ క్లియరెన్స్ వాల్యూమ్ ఇక్కడ టోటల్ సిలిండర్ వాల్యూమ్ అంటే మనం ఎంత చెప్తున్నాం కదా క్లియరెన్స్ వాల్యూమ్ అలాగే స్వెప్ట్ వాల్యూమ్ ఇది టోటల్ వాల్యూమ్ అనమాట నెక్స్ట్ దీంట్లో కింద వచ్చేసరికి మనకి క్లి వచ్చేసరికి క్లియరెన్స్ వాల్యూమ్ వీసీ దీన్ని మనం కంప్రెజన్ రేషియో అంటున్నమాట కంప్రజెంట్రేషియో ఆర్ ఆర్ ఆర్సీ కంప్రజంట్రేషన్ నెక్స్ట్ క్లియరెన్స్ వాల్యూమ్ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఆల్రెడీ వచ్చింది మళ్ళీ ఒకసారి చూద్దాం ద వాల్యూమ్ కంటెంట్ బిట్వీన్ ద పిస్టన్ టాప్ ఆఫ్ ద సిలిండర్ హెడ్ వెన్ దిస్టన్ హెట్ ఈజ్ అట్ ద టాప్ ఆర్ ఎన్ఆర్ డెడ్ సెంటర్ అంటే మనకి ఈ సిలిండర్లో చూసుకుంటే మనకి ఈ పిస్టన్ ఎక్కడైతే టాప్ సెట్ అయిన ఇక్కడ వాల్యూస్ ఉంటాయి కదా కొంత లెఫ్ట్ వాల్యూమ్ అనేది క్లియరెన్స్ ఇస్తున్నాం దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అంటున్నాం స్ట్రోక్ వాల్యూమ్ దీన్నే స్వెప్ట్ వాల్యూమ్ అంటాం ఈ పిస్టన్ అంత అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది కదా ఎంత స్పేస్ అయితే ఇచ్చేసుకుందో దాన్ని అంతటినే స్వెఫ్ట్ వాల్యూమ్ అంటున్నాం దీని ఫార్ములా వచ్చేసరికి మ్యాథమెటికల్ ఫార్ములా ఫైవ్ బై ఫోర్ డి స్క్వేర్ అంటే బోర్ డయామీటర్ అనమాట ఇంటూ లెంగ్త్ వేసుకుంటే అది మనకి స్వెఫ్ట్ వాల్యూమ్ వస్తుంది అనమాట సమ్మ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వద్దాం వీటి మీద డీజిల్ ఇంజిన్లో ఎన్ని వాల్వ్స్ ఉంటాయి అంటే త్రీ వాల్వ్స్ ఉంటాయి ఒకటి ఎగ్జాస్ట్ వాల్వ్ ఇన్లెట్ వాల్వ్ అలాగే ఫీల్ ఇంజెక్టర్లో కూడా వాల్వ్ ఉంటుంది అనమాట ఫ్యూల్ ఇంజెక్ట్ చేయడానికి మొత్తం త్రీ వాల్వ్స్ ఉంటాయి అనమాట సీ కరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్ ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్ కాని ఏంటి కింద వాటి అంటే టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ గ్యాస్ టర్బైన్ ఇవన్నీ ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్సే ఎక్సెప్ట్ స్టీమ్ టర్బిన్ తప్ప స్టీమ్ డర్బన్ అనేది ఎక్స్టర్నల్ కంబస్ట్ ఇంజిన్ ఇవన్నీ ఇంటర్నల్ కంబస్ట్ ఇంజిన్స్ నెక్స్ట్ స్టాచ్యోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఈజ్ స్టాచ్యోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనేది కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనమాట కరెక్ట్ కెమికల్ని ఎయిర్ ఫ్యూల్ రేషియో బై వెయిట్ దాన్ని పోస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట పోస్ట్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ విత్ డిక్రీస్ ఇన్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ రేషియోని డిక్రీజ్ అనుకోండి డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది దానికి యూనివర్సల్ ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఇది డిక్రీస్ ఆఫ్ కట్టకుంటున్నాం కాబట్టి దీని ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఏ కరెక్ట్ నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ అప్ ఆర్ లిక్విడ్ ఇంటూ ఫైన్ డ్రాప్లెట్స్ బై స్ప్రేయింగ్ లిక్విడ్స్ అంటే ఫైన్ డ్రాప్లెట్స్ కింద ప్రాసెస్ చేయడం మనం అటమైజేషన్ అంటాం అనమాట ఇది మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా ఫైన్ డ్రాప్లెట్స్కి పంపిస్తుంది కార్పొరేటర్ కూడా ఈ ఎయిర్ ఫిల్టరేషన్ ఫైన్ డ్రాప్లెట్స్ కింద కంపస్టన్ సంబర్లో పంపిస్తుంది అండి అటామైజేషన్ ఉంటాం ఆ ప్రాసెస్ని ఫైన్ డ్రాప్లెట్స్ కింద చేయడానికి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మీడియం ఈజ్ కంప్రెస్డ్ ఇన్ డీజిల్ ఇంజిన్ సిలిండర్ అంటే డీజిల్ ఇంజిన్లో మనకి కంప్రెషన్ ఏమి కంప్రెషన్ అవుతుంది అంటే ఎయిర్ అవుతుందా ఎయిర్ ఫ్యూల్ అవుతుందా ఎయిర్ అండ్ లూబ్రికేటింగ్ ఆయల ఫ్యూల్ ఓన్లీ అంటున్నాడు అంటే సిఐ ఇంజిన్లో కంప్రెషన్ ఇగ్నెషన్ ఇంజిన్లో ఫ్యూల్ అనేది జస్ట్ ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ ఎండ్ అయిపోతుందో అక్కడ మాత్రమే పంపిస్తుంది ఫ్యూల్ని అప్పుడు దాకా ఏరే ఉంటుంది అంటే డీజిల్ లో ఓన్లీ ఎయిర్ని మాత్రమే సక్సెస్ చేస్తుంది అలాగే ఎయిర్ని మాత్రమే కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఎయిర్ ఓన్లీ అనేది పెట్టాలి ఎయిర్ని మాత్రమే సక్సెసి ఎయిర్ని మాత్రమే కంప్రెస్ చేస్తుంది ఎప్పుడైతే కంప్రెషన్ అయిపోతుంది అనిపించింది అప్పుడు ఫ్యూల్ ఎంటర్ అవుతుంది అనమాట అప్పుడు ఆ ఫ్యూల్ హై కంప్రెషన్ రేషియో అండ్ టెంపరేచర్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది దాని అంతా అదే కంబషన్ అవుతుంది అందుకని దానికి ఎటువంటి స్పార్క్ లెక్క అవసరం ఉండదు కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డస్ నాట్ రిలేట్ టు సిఐ ఇంజిన్ అంటే సిఐ ఇంజిన్స్కి అంటే కంప్రెషన్ ఇగ్నేషన్ ఇంజిన్కి సంబంధం లేని ఏంటి అంటే ఫ్యూల్ పంపు ఫ్యూల్ ఇంజక్టర్ గవర్నర్ కూడా సిఐ ఇంజిన్లో ఉంటుంది ఓన్లీ కార్పొరేటర్ మాత్రమే ఇచ్చారు కార్పొరేటర్ అనేది పెట్రోల్ ఇంజిన్లో ఇచ్చేస్తారు స్పార్క్ ఇగ్నేషన్ ఇంజిన్లో కూడా ఇచ్చేస్తారు నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిలేట్ టు ఎస్ఐ ఇంజిన్ స్పార్క్ ఇగ్నేషన్ ఇంజిన్కి సంబంధం లేదు ఏంటంటే మాకు డిస్ట్రిబ్యూటర్ వాడతారు ఇగ్నేషన్కి ఆయిల్ వాడతారు స్పార్క్ ప్లగ్ కూడా వాడతారు ఎస్ఐ ఇంజిన్లో ఒక్క ఫ్యూల్ ఇంజినేటర్ తప్ప మిగతా వాడతారు నెక్స్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ద పెట్రోల్ ఇంజిన్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎయిర్ ఫ్యూల్ రేషియో పెట్రోల్ ఇంజిన్లో ఏది కంట్రోల్ చేస్తుంది అంటే కార్బొరేటర్ ఫోర్త్ ఆప్షన్ ఇది కరెక్ట్ కార్బొరేటర్ అనేది ఎయిర్ ఫ్యూల్ రేషియోని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ద ఎఫిషన్సీ ఆఫ్ ధర్మల్ ఇప్సెన్సీ ఆఫ్ స్టాండర్డ్ ఆటో సైకిల్ ఫర్ ద కంప్రెజన్ రేషో ఫైవ్ పాయింట్ ఫైవ్ విల్ బి ఇక్కడ మనకి ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్రెజన్ రేషో ఉన్నప్పుడు ఆర్ ఇజ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు దాని ఆటో సైకిల్ ఇప్సెన్స్ ఎంతంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది మనకి స్టాండర్డ్ బిట్టు జనరల్గా క్యాలిక్యులేటర్ అనేది ఈ సెట్లో ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఎలా వచ్చారు కాబట్టి మనకి ఇది వాల్యూకి అనేది గుర్తుంచుకోవాలి దీని వాల్యూ మనం వేసుకుంటే క్యాలిక్యులేటర్ కొట్టినా దాని వాల్యూ ఎంత వస్తుంది వన్ మైనస్ వన్ బై ఆర్ పవర్ గామ మైనస్ వన్ ఇది ఎయిర్ స్టాండర్డ్ డెఫిసెన్స్ అనమాట ఈ ఆర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ గామ అనేది వన్ పాయింట్ ఫోర్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తుంది అనమాట ఈ స్టాండర్డ్ బిట్టి మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇన్ని సైకిల్ స్పార్క్ లాస్ట్ రఫ్లీ మనకి స్పార్క్ అనేది ఎంత ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుంది అంటున్నాడు మాత్రం మనకి జీరో పాయింట్ జీరో జీరో వన్ సెకండ్స్ ఎక్కువగా ఇది కూడా అడుగుతున్నాడు జీరో పాయింట్ జీరో జీరో వన్ సెకండ్స్లో మనకి స్పార్క్ అనేది రావడం జరుగుతుంది దానివల్ల మనకి కంబషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ పిస్టన్ రింగ్స్ ఆర్ యూజువల్లీ ఆఫ్ పెస్టన్ రింగ్స్ అనేది క్యాస్టేరియన్తో ప్రిపేర్ చేస్తారు పిస్టన్ కానీ పిస్టన్ రింగ్స్ కానీ లేకపోతే క్రాంక్ కేస్ కానీ ఇవన్నీ హైగ్రిడ్ క్యాస్టరియన్తో ప్రిపేర్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ